వంచన ద్రోహం మోసం కుట్ర కుతంత్రాలతో ఒక్కని చేసి ప్రజలకు సేవ చేద్దామనుకున్న పాపానికి 30 సంవత్సరాల కష్టాన్ని పేరును పరపతిని నాశనం చేసి ఒంటరిని చేశారు. తమ స్వార్థాల కోసం రాజకీయ పదవుల కోసం మేము తప్ప వేరే వాళ్లు రాకూడదు అనే ఉద్దేశంతో శత్రువుల పార్టీలను కూడా రహస్య ఒప్పందాలతో ఒక వ్యక్తిని ఒక శక్తిని నాశనం చేశారు. మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి, ఆయనే చిరంజీవి. ఈ యుద్ధంలో నాయకులు ఉండరు, అందరూ సైనికులే. మీరంతా సైనికులే, నేను సైతం ఓ సైనికునే మీతో. ఎంతో మంది అగ్రతారులు సినిమా ప్రపంచాన్ని శాసిస్తున్న 3 ఫ్యామిలీలు, వాళ్ల పిల్లలు, కోట్లాది మంది అభిమానులు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి అందరిని వెనక్కి నెట్టి 1 ప్లేస్ ని కైవసం చేసుకుని మెగాస్టార్ అనే బిరుదుతో కొన్ని దశాబ్దాలు సినీ ప్రపంచాన్ని ఏలారు, ఏలుతున్నారు. అసలు మెగాస్టార్ స్టామినా అంటే ఏంటో ఖైదీ నంబర్ 150 లో తెలుస్తుంది. 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత అసలు సినిమాలే వదిలేసి మళ్లీ వస్తే ఈ లోపల ఎంతో మంది స్టార్లు అయ్యారు. ఇంతకు ముందు మొత్తం 4 హీరోలు మాత్రమే ఉండేవాళ్లు, కానీ ఈ మధ్య చాలా మంది ఉన్నారు. వాళ్ల మధ్యలో మూవీని ఓపెన్ చేశారు, మూవీ రిలీజ్ అయింది, చిరంజీవిని ప్రశంసలతో ముంచెత్తారు. రికార్డ్ బ్రేక్ 150 కోట్లు పైగా సంపాదించింది. ఆ సినిమాతోనే గౌతమి పుత్ర శాతకర్ణి కూడా రిలీజ్ అయింది. సినిమా కూడా హిట్ అయింది, కాకపోతే 50 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చినా కూడా చిరంజీవి స్టామినా ఇప్పటికీ అలాగే. ఈ యుద్ధంలో నాయకులు ఉండరు, అందరూ సైనికులే. అలాంటిది ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఏదో తన వంతు చేద్దామనుకునే పార్టీని నాశనం చేసే వరకు నిద్రపోలేదు. మీడియా, డబ్బు, కోవట్లు అందరూ కలిసి ఒక మంచి మనిషిని నాశనం చేశారు. ఒక మనిషి కాదు, రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయ పార్టీలు ఉండాలి, లేకపోతే రాష్ట్ర ఉనికికి ప్రమాదం. రాష్ట్రం అభివృద్ధి కాదు, ప్రజలకు ఖచ్చితంగా ఛాయిస్ ఉండాలి, కానీ 3వ పార్టీని రానివ్వరుక. అసలు ఆంధ్రప్రదేశ్ లో 3వ పార్టీ ఎందుకు సక్సెస్ కాదు అనేది ఎవరికి ఇప్పటిదాకా అర్థం కాని ప్రశ్న. ఉదాహరణకు అసలు ప్రజారాజ్యం పార్టీని ఎలా నాశనం చేశారని మాట్లాడుకుంటే, 1 మీడియా, 2 కోవర్ట్లు, 3 రహస్య ఒప్పందం. ఆపరేషన్ 1, ఉన్న అన్ని మీడియా ఛానల్స్ ఒక పార్టీ కనుసన్నల్లో ఉంటాయి. ఈ సమస్య ఇప్పుడు కాదు, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు మీడియా మొత్తం జాతీయ పార్టీ కనుసన్నల్లో ఉండేది. ఆ టైం నుంచి చిరంజీవి టైం వరకు, అంటే సోషల్ మీడియా లేని టైం దాకా, ప్రజలు మీడియా మాటలంటే చాలా విశ్వాసం వ్యక్తం చేసేవాళ్ళు, నమ్మేవాళ్ళు కూడా. ఒక ఆరోపణ కల్పించి దాన్ని పెద్దది చేసి చూయించి ప్రజలను అయోమయానికి గురి చేస్తారు. ఉదాహరణకు సీరెడ్ మ్యాటరే, నిందలు మోస్తున్న పార్టీ ఆరోపణలు ఖండించడానికి వీలు లేకుండా చేస్తారు. కనీసం వారి బాధలను కూడా ప్రజల దాకా చేరే అవకాశం లేకుండా చేస్తారు. ఈ తప్పుడు వార్తల కథనాలతో జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పటి ఎన్టీఆర్ ఈ ప్రాబ్లం ఎదుర్కొన్నారు, ఆయన చిరచిమా ముందు అది నిలబడలేకపోయింది. మీడియా విధానాల వల్ల ఎన్టీఆర్ చాలా బాధపడ్డారు, చాలా సార్లు అసహనం వ్యక్తం చేశారు కూడా. ఆ తర్వాత ఈ ప్రాబ్లం వైఎస్ఆర్ పడ్డారు, అసహనం వ్యక్తం చేశారు, అందుకే సొంత ఛానల్ పెట్టుకున్నారు, పేపర్ కూడా. ఈ ప్రాబ్లం వైఎస్ఆర్ చిరచిమా ముందు నిలబడలేకపోయింది. తర్వాత చిరంజీవి, ఆయన మీద కూడా ఈ ప్రయోగం జరిగింది. ఎన్టీఆర్ వైఎస్ఆర్ కంటే ఎక్కువగా జరిగింది. అసలు కొత్త పార్టీ కాబట్టి ఇలా చేస్తారు అనే విషయం చిరంజీవి చాలా ఆలస్యంగా గ్రహించడం వల్ల ప్రాబ్లం ఎక్కువైంది. ఆ టైంలో ఆపరేషన్ 2, కోవట్లు, ఇదే అసలైంది, మెయిన్ది. ఎన్టీఆర్ గాని వైఎస్ఆర్ గాని కోవట్ల ప్రాబ్లం పెద్దగా ఉండేది కాదు, ఎందుకంటే కోవట్ల ప్లానింగ్ అప్పట్లో ఎక్కువగా ఉండేది కాదు. దీనికి ఆర్జుడు చంద్రబాబు అనేవారే ఎక్కువ. ఇది ఎలా ఉంటుంది అంటే, కొత్త పార్టీ పెట్టగానే తమ పార్టీకి చెందిన వారు గాని లేదా సింపథైజర్స్ గాని కొత్త పార్టీలోకి పంపిస్తారు. వారు చూపించే ప్రేమ బాధ్యత అందరికంటే ఎక్కువగా ఉంటాయి. ప్రాణమైన ఇచ్చేస్తామన్నట్లుగా ప్రవర్తించి ముందు అధినాయకుడి దృష్టిలో పడతారు. అధినాయకుడు నమ్మి పక్కన పెట్టుకుంటాడు, మీడియాతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేంత అధికారం సంపాదించుకుంటాడు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు వేరే పార్టీకి ఇక్కడ విషయాలు అందజేస్తా ఉంటాడు. చివరికి ప్రజలు కోవర్ట్ మాటలు నమ్మే వరకు వెళ్తాడు. ఇక ఎలక్షన్స్ వస్తున్నాయనగా వేరే పార్టీ వేసే నిందలను ఖండించకుండా సైలెంట్ గా ఉంటాడు. ప్రజలకు అనుమానం బలపడే వరకు ప్రవర్తిస్తూ ఉంటాడు. మీడియా కూడా వాళ్లదే కాబట్టి సపోర్ట్ గా గట్టిగా అడిగినట్లుగా మీడియా యాక్ట్ చేస్తుంది. కోవర్ట్ మాత్రం నో కామెంట్స్ అంటాడు, దీంతో ప్రజలకు అనుమానం బలం పెరుగుతుంది. ఇదే విధంగా పార్టీలో గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ చేస్తారు. చాలా చిన్న విషయమైనా కూడా సీక్రెట్ గా మీడియాకి అందజేస్తారు. ఇక మీడియా రుద్ది వదులుతుంది, ప్రజలకు కూడా అనుమాన బలం ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత కొత్త పార్టీ అధినాయకుడిని కోవర్ట్ వచ్చిన పార్టీకి సపోర్ట్ ఇచ్చేలాగా ప్రయత్నాలు చేస్తాడు. ప్రయత్నాలు చేసినప్పుడు అధినాయకుడు ఆలోచిద్దాం అంటే చాలు, ఈ మెసేజ్ మీడియాకి వెళ్లిపోతుంది. పలానా పార్టీకి సపోర్ట్ చేయనుంది అని మళ్లీ రుద్ది వదులుతారు. ప్రజలకు అనుమానం బలం పెరుగుతుంది, వీటితో తటస్థులుగా
లో ఉన్న ఓటర్లు మొత్తం వీటిని నమ్ముతారు. అక్కడికి సగం ఓట్లు పోతాయి. వీటన్నిటిని చూసి కొత్త పార్టీ అధినాయకుల్లో భయం మొదలవుతుంది. కొత్త పార్టీ అధినాయకుడు వెల్వెషస్తో కోవర్ట్ కావాలని పరిచయం పెంచుకుంటాడు. మందు పార్టీలు, అమ్మాయిలు అంటే మోడల్స్, కొంతమంది హీరోయిన్స్ ను ఉపయోగించి తన వైపుకు తిప్పుకుంటాడు. పరిస్థితి పార్టీలో గందరగోళంగా ఉంటుంది. పార్టీ అధినాయకుడు మాత్రం ప్రజల్లో తిరుగుతూనే ఉంటాడు. తప్పదు కదా, పార్టీ బలోపేతం చేసుకోవాలి. అప్పుడు కోవర్ట్ పంపించిన పార్టీ కోవర్ట్ తో మీటింగ్ అరేంజ్ చేసుకుంటుంది. అసలు సపోర్ట్ చేస్తాడా లేదా కన్ఫర్మ్ చేయమని చెప్తుంది. అప్పుడు కోవర్ట్ తాను లొంగ తీసుకున్న కొత్త పార్టీ వ్యక్తులతో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. మీడియాలో వార్తలు వస్తున్నా అధినాయకుడు స్పందించట్లేదు. ఒకవేళ ఆ పార్టీకి సపోర్ట్ ఇస్తే మన పరిస్థితి ఏంటి అని ఒక అనుమాన భావం వేసేస్తాడు. కంగారు పడిన నాయకులు కొత్త పార్టీ అధినాయకుడిని కలిసి విషయం చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టమని అడుగుతారు. వీళ్ళని నమ్మిన అధినాయకుడు ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి గాలి వార్తలను ఖండిస్తాడు. ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టకపోతే కోవర్ట్ వచ్చిన పని అక్కడితో కంప్లీట్ అయిపోద్ది. పెట్టారు కాబట్టి ప్లాన్ బి కి వెళ్తారు. దీంట్లో భాగంగా ఫైర్ బ్రాండ్ లను రంగంలోకి తీస్తారు. కొంత గట్టిగా, పర్సనల్ గా, హట్ అయ్యే విధంగా ఫైర్ బ్రాండ్ మాట్లాడుతుంది. అది కూడా కొత్త పార్టీలో ఉన్న ఫైర్ బ్రాండ్ ని గెలుగుతారు. ఇక్కడ భయంకరమైన విషయం ఏంటంటే అప్పటికే కొత్త పార్టీ ఫైర్ బ్రాండ్ కోవర్ట్ చేతిలోనే ఉంటుంది. కోవర్ట్ మీడియాకు ఫోన్ చేసి కొత్త పార్టీ ఫైర్ బ్రాండ్ ని కదిలించమని చెప్తాడు. మైకులు తీసుకుని వచ్చి కొత్త పార్టీ ఫైర్ బ్రాండ్ ని గెలుగుతారు. పలానా పార్టీకి చెందిన ఆమె పలానా ఆయన్ని ఇలా అన్నారు అని చెప్పేసి రెచ్చగొడతారు. వీళ్ళు ఆవేశంతో మాట్లాడతారు. అది పెరిగి పెరిగి పెద్దదవుతుంది. దీన్ని అదునుగా భావించిన కోవర్ట్ పార్టీ ఫైర్ బ్రాండ్ మీడియా మొత్తాన్ని పిలిచి మీ అధినాయకుడి బుద్ధి ఎలా ఉంటుందో, మీరు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు అంటూ అధినాయకుడిని దీంట్లోకి లాగుతుంది. ఇంకా వాళ్ల ప్రెస్ మీట్, వీళ్ల ప్రెస్ మీట్ మీడియాలో మొత్తం రచ్చరచ్చ అవుతుంది. ప్రజలకు అసహనం ఏర్పడుతుంది. ఒక ఫైర్ బ్రాండ్ ని సపోర్ట్ చేస్తూ మీడియా కథనాలు ప్రచురిస్తుంది. మళ్ళీ కొత్త పార్టీలో కోవర్ట్ ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ ని రెచ్చగొట్టి మన అధినాయకుడిని అంటే మనం ఎలా ఊరుకుంటాము అని ఆ నాయకుని కలవమని చెప్తాడు. ఫైర్ బ్రాండ్ వెళ్లి కలుస్తుంది. అధినాయకుడు అన్ని నమ్మే విధంగా చెప్తుంది. నువ్వు తగ్గొద్దు, ప్రజలకు నిజాలు చెప్పండి అంటూ ఆదేశం ఇస్తాడు. అదే విషయం ఫైర్ బ్రాండ్ వచ్చి కోవర్ట్ చెప్తుంది. ఇక అంతే, ఈ వార్త మీడియాకి వెళ్ళిపోతుంది. వాళ్ళు తప్పు చేసినా అధినాయకుడే ఎంకరేజ్ చేస్తున్నాడు, ఇలాంటి పార్టీ ప్రజలకు ఏం చెప్తుంది అంటూ డిబేట్లు పెడతారు. కొత్త పార్టీని ప్రజల్లో చులకనం చేస్తారు. ఇప్పటికీ ఫ్యాన్స్ తప్ప మిగిలిన ఓటర్స్ అందరూ వెళ్లిపోయి ఉంటారు. ఇలా గందరగోళంలో కొత్త పార్టీ అధినాయకుడికి పార్టీ బలోపేతం చేయాలో, ఈ సమస్యలు తీర్చాలో తెలియదు. సడన్ గా కొత్త పార్టీ అధినాయకుడి మీటింగ్లకు జనం తగ్గుతూ ఉంటారు. అధినాయకుడికి అర్థం కాదు ఆ టైంలో. మీడియా డిబేట్లలో హీరో కాబట్టి మొదట్లో వచ్చారు, ఇంకా ఎందుకు వస్తారు అంటూ జరుగుతాయి. అసలు పార్టీలో ఏం జరుగుతుంది అని అధినాయకుడు పార్టీ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. ఇది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని అడుగుతాడు. కోవర్ట్ ఇదంతా మీడియానే చేస్తుంది, ఎన్టీఆర్ కి వైఎస్ఆర్ కి కూడా ఇలాగే జరిగింది, మనకు మీడియా లేకపోవటం వల్ల ఇలా జరుగుతుంది అంటూ మీడియాపై ఏకగ్రీవంగా చెప్తాడు. మిగిలిన నాయకులు కూడా అదే చెప్తారు. ఎందుకంటే మీటింగ్ ముందు నుంచే కోవర్ట్ వీళ్ళని ప్రిపేర్ చేసి ఉంటాడు కాబట్టి. అధినాయకుడు కొన్ని ఛానల్స్ టార్గెట్ చేసి మీడియా ఎలా చేస్తుంది అలా చేస్తుంది అంటూ విరుచుకు పడతాడు. ఇక అంతే, కథ క్లైమాక్స్ కు వచ్చినట్లే. మీడియా మీద దుష్ప్రచారం అంటూ మీడియా మీద ప్రజల్లో సింపతి వచ్చేలాగా క్రియేట్ చేస్తారు. కొత్త పార్టీలో ఇప్పుడు దాకా జరిగిన పరిణామాలన్నిటికీ కొంచెం డోస్ పెంచి ప్రజలు నమ్మే విధంగా పోసకొచ్చినట్లు చెప్తారు. కొసమెరుపుగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కొంతమంది అధినాయకుడి ప్రవర్తన నచ్చక పార్టీ మారాలనుకుంటున్నారు అని చెప్పేసి వదిలేస్తారు. ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఓటు వేయడం తీసి పక్కన పెట్టి పార్టీ నడిపించడం అందరి వల్ల కాదు అంటూ మాట్లాడుకుంటారు. ఈ టైంలో సర్వేలు బయటకు వస్తాయి, దొంగ సర్వేలు. ఇది చూపించాల్సింది మీడియానే కదా. పార్టీకి ఇంత వచ్చింది, ఈ పార్టీకి అంత వచ్చాయి, కొత్త పార్టీ గురించి అసలు మాట్లాడని సర్వే అంటూ వేసేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభావం ఉండే అవకాశం ఉంది అని కూడా చెప్తారు. ఈ సర్వే చూసి కొత్త పార్టీ మిగతా నాయకులతో మన పని అయిపోయినట్లే అని భయపెట్టడంతో పార్టీ మారాలని కొంతమంది అనుకుంటారు. అంతా అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తామని కోవర్ట్ మాట్లాడతాడు. వేరే పార్టీ వాళ్ళు కొంతమంది నాకు తెలుసు, మాట్లాడమంటే మాట్లాడతానని కూడా చెప్తాడు. ఇప్పుడు అసలు పార్టీ అధినాయకుడితో మాట్లాడి కొంతమందిని కొత్త పార్టీలోకి చేరుస్తాడు. కానీ కోవర్ట్ మాత్రం చేరడం. తర్వాత కోవర్ట్ ని ఏదో ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేస్తుంది. అందులో పార్టీ గురించి మెచ్చుకుంటూనే అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా నటిస్తాడు. ఎలక్షన్స్ వచ్చేస్తాయి, సీట్ల విషయం తేలాల్సి వస్తుంది. ఆ టైంలో కొంతమంది పార్టీ ఫండ్స్ ఆఫర్ చేస్తారు. దీనికి మీడియా సీట్లు అమ్ముకుంటున్న కొత్త పార్టీ అని ప్రచారం చేస్తుంది. చివరికి ఫ్యాన్స్ లో కూడా అసహనం వస్తుంది. ఆ తర్వాత కోవర్ట్ కావాలని, ఆల్రెడీ ఇచ్చేసిన సీట్ కావాలని పట్టుబడతాడు. కుదరదు అని అధినాయకుడు చెప్తాడు. వెంటనే మీడియాలో వచ్చేస్తుంది కొత్త పార్టీలో అసంతృప్తి జ్వాలలు అని. ఆ పైన కోవర్ట్ పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కోవర్ట్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఈ పార్టీని చాలా నమ్మాను, ప్రజలకు మేలు చేస్తుంది అనుకున్నాను, కానీ పార్టీ ఒక విషవృక్షం అని పార్టీని భయంకరంగా తిట్టి నిందలు వేసి వెళ్లిపోతాడు. ప్రజారాజ్యం విషవృక్షం, ప్రజల పాలిట విషవృక్షం, ప్రజారాజ్యం పార్టీ అని అంటున్నటువంటి ఇది, ఈ ప్రజారాజ్యం కంపెనీ ప్రజల పాలిట విషవృక్షం. ఓనర్లకి ఖచ్చితంగా కల్పవృక్షం కావచ్చు, కామధేను కావచ్చు, చింతామణి కావచ్చు. ఓనర్లకి
ఇది కల్పవృక్షం, కామధేనువు, చింతామణి, అక్షయపాత్ర అని కాదండి. ప్రజల పాలిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మాత్రం ఇది ఒక అవాంఛనీయ శక్తి, ఇది ఒక విషవృక్షం. అప్పుడు ఒక పెద్ద నాయకుడు ఈ ప్రజారాజ్యంలో ఒక ఓనరు రైలు దూసుకుపోతుంది ప్రజల్లోకి అంటున్నారు, ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతే మరణిస్తారండి వాళ్ళు. ఇది పట్టాల మీద ఉండాలి, పట్టాలు తప్పేసింది, పట్టాల మీద ఉండాలి. రైలు అనేది పట్టాల మీద ఉండాలండి. ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతుంది, ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతాం, ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతుంది అంటే వెళ్ళకూడదు. ప్రజల్లోకి దూసుకెళ్లకుండా ఆపగలిగి దాని పట్టాల మీద నడిపించేటటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు నాయకత్వం కావాలి. అంతేగాని ఈ పట్టాల మీద నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లిపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయండి. ఆపరేషన్ కోవర్ట్ కంప్లీట్. దీన్ని సాధించినందుకు గాను వందల కోట్ల డబ్బు, పెద్ద పదవి కోవర్ట్ కు దక్కుతాయి, ఎలక్షన్స్ అయిపోతాయి, కొత్త పార్టీ ఓడిపోతుంది, అది కూడా ఘోరంగా. ఆపరేషన్ 3 రహస్య ఒప్పందం. ఇది చాలా సింపుల్. రెండు పార్టీలు కొత్త పార్టీపై ఇద్దరు ఒకేలాగా ఖండిస్తూ ఉంటారు అంతే. కొత్త పార్టీ ఆ పార్టీతో కలుస్తుంది లేదా ఈ పార్టీతో కలుస్తుందని, వీళ్లు వా పార్టీతో కలుస్తుందని వాళ్లు ప్రజలను అయోమయానికి గురి చేస్తారు. మిగతా విషయాలు సహకరించుకోకపోయినా కొత్త పార్టీని నాశనం చేయడంలో మాత్రం బాగా సహకరించుకుంటారు. ఎలక్షన్స్ అయిపోయాయి, ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. కొత్త పార్టీకి ఏం చేయాలో తెలియదు. గెలిచిన కొద్ది మంది వాళ్ల రాజకీయ భవిష్యత్తు కోసం మనం నడవలేము, మనం నడిపించలేము అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. వ్యతిరేకత ఎక్కువగా ఉంది అంటూ వేరే పార్టీలో విలీనం చేసేదాకా వెంటాడతారు. అప్పుడు అర్థమవుతుంది కొత్త పార్టీ అధినాయకుడికి అసలు రాజకీయం అంటే ఏంటో. ఇదంతా చెప్పింది ప్రజారాజ్యం గురించి. ఎన్నో ఆశలతో ఆశయాలతో వచ్చి పార్టీ నాశనం అయిపోయింది. ఓడిపోయిన రాత్రి జరిగిన విషయం తెలుసుకున్న చిరంజీవి ఎంత కుంగిపోయి ఉంటారో, ఎంత బాధపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇన్నాళ్ళు సంపాదించుకున్న నమ్మకం, పేరు, ప్రతిష్ట మొత్తం పోయింది. 30 సంవత్సరాల కష్టం పోయింది. చిరంజీవి బాగా సెన్సిటివ్ కనుక ఏడ్చారు అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. మేలు చేద్దాం అనుకున్నందుకు చిరంజీవికి వచ్చిన బహుమతి ఇది. అప్పుడు వచ్చింది ఒక పార్టీ. ఇల్లేమో గోరు, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది, ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. అసలు పూర్తిగా రాజకీయాన్ని కాదు, ఏపీ రాజకీయాలను అర్థం చేసుకుని దిగింది ఒక సింహం, అదే జనసేన. ఎదుటి పార్టీ చేతుల్లో ఉన్న శక్తులు మూడింటిని బాగా అర్థం చేసుకుని దిగింది ఈ సింహం. ఒక్కొక్క ఆయుధాన్ని పవన్ కళ్యాణ్ నాశనం చేశారు ముందు. ఒక పక్క పార్టీపై పట్టు పెంచుకుని, ఒక పక్క ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకుంటూ, రహస్య ఒప్పందాలను తిప్పికొడుతూ, జర్నలిస్టుగా, నాయకుడిగా, అన్నగా, సేవకుడిగా అన్ని బాధ్యతలను నెరవేరుస్తూ ముందుకు సాగిపోతున్నారు. ఇక్కడ మీడియా, శ్రీరెడ్డి, కత్తి మహేష్ జనసేనకు శత్రువులే, కానీ జనసేనకు వాళ్ల వల్లే మేలు జరిగింది. కత్తి మహేష్, శ్రీరెడ్డి వల్ల మీడియా అనే హస్త్రాన్ని నాశనం చేశాడు పవన్. మిగిలిన పార్టీలు కత్తి మహేష్, శ్రీరెడ్డి అనే కొరివితో వాళ్ల తలను వాళ్లనే గోక్కునేటట్లు చేశాడు. నమ్మి నష్టం జరిగే వరకు చిరంజీవి చూసుకోకపోవటం వల్ల నష్టం జరిగిపోయింది. మీడియా నమ్మిన శ్రీరెడ్డి, కత్తి మహేష్ తో పవన్ కళ్యాణ్ క్రియేషన్ వల్ల వాళ్ల వేలితో వాళ్ల కంటినే పొడిచాడు పవన్ కళ్యాణ్. వారికి తెలియకుండానే జనసేన కోవర్ట్లుగా శ్రీరెడ్డి, కత్తి మహేష్ ని పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్న తీరు అద్భుతం. ఇప్పటికీ కూడా శ్రీరెడ్డి, కత్తి మహేష్ వల్ల జనసేనకు లాభమే తప్ప నష్టం ఏమాత్రం లేదు. ఇది రాజకీయం అంటే. అలాగే కోవర్టులను కూడా పవన్ ధీటుగా ఎదుర్కొన్నారు. ఒక కన్ను ప్రజలపైన, ఒక కన్ను కోవర్టులపైన పవన్ కళ్యాణ్ పెట్టారు. జనసేనలో కోవర్టులు ఉన్నారు అని పవన్ కళ్యాణే చెప్పారు. వాళ్ల కంటితో వాళ్ల వేలినే పొడిచారు. ఇక రహస్య ఒప్పందం. అక్రమ సంబంధాల గురించి, ఒప్పందాల గురించిన అస్త్రం కూడా ప్రయోగించారు పవన్ కళ్యాణ్ పైన. అసలు వాళ్ళు చెప్పే మాటల మీద నమ్మకమే ప్రజల్లో లేదు, చెప్తే ఎవరు నమ్ముతారు. విలువలను కాపాడుకుంటూ, జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ పవన్ కళ్యాణ్ చేసిన పని, ఆయన జీవితాన్నే త్యాగం చేసిన తీరు ఇప్పటి వాళ్ళు చెప్పుకోకపోయినా రాబోయే తరాల్లో చరిత్రగాను, ఒక రాజకీయ ట్రెండ్ గాను నిలిచిపోతుంది. చదువుకున్న వారికి, మార్పు కోరుకునే వారికి తప్ప చదువుకోని నార్మల్ ఓటర్లకు ఇది అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఓటు ఎందుకు వేయాలో తెలియకుండానే ఓట్లు వేస్తున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వాళ్లలోనే మార్పు రావాలి. 30-40 సంవత్సరాల డబ్బు, మద్యం, మానిపులేషన్ తో కూడుకున్న రాజకీయ విషవృక్షం కదా, పెకిలించడానికి టైం పడుతుంది. ఇది జరిగిన రోజున మంచి రాజకీయాలు, అభివృద్ధి రాష్ట్రానికి వస్తాయి. ఈ దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. సాధించాలి అంటే ఓపిక అవసరం. మనుషులు కదా మారాల్సింది, టైం పడుతుంది. ఇదంతా ఓకే, అస్త్రాలు మొత్తం నాశనం అయిపోయాయి, ఓడిపోతున్నామని తెలుస్తుంది. ఏం చేయాలో తెలియక పర్సనల్ అటాక్ కి సిద్ధపడుతున్నారు, అంత దిగజారిపోయారు. ఈ లోపలే ఎలక్షన్స్ వచ్చేసాయి, ఏం జరుగుతుందో చూద్దాం. ఇక లాస్ట్ గా
పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు చేశాడో ముందు చిరంజీవికి అర్థం కాలేదు, అలాగే వాళ్ళ ఫ్యామిలీకి కూడా తర్వాత అర్థమైంది. చిరంజీవి మీద వేసిన మరకల్ని పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని పణంగా పెట్టి కడిగి పారేశారు. స్వచ్ఛమైన ముత్యాన్ని బయటికి తెచ్చారు. అప్పటి మోసాలను చిరంజీవి నిజాయితీని బయటపడేలా చేశారు. మంచివాడు ముందు ఓడిపోవచ్చు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఇది చిరంజీవి పవన్ కళ్యాణ్ కి సరిగ్గా సరిపోతుంది. పవన్ కళ్యాణ్ కి జీవితాన్ని ఇచ్చిన ఒక గురువుగా, అన్నయ్యగా ఆయన రుణం తీర్చుకున్నాడు పవన్ కళ్యాణ్. చిరంజీవి కుటుంబానికి రక్షగా అడ్డంగా నిలబడిన పవన్ కళ్యాణ్ చిరంజీవికి తమ్ముడుగా దొరకటం చిరంజీవి అదృష్టం.